హాయ్ అండి, ఈ వీడియోలో నేను మన తెలుగు భాషని వేర్వేరు ప్రాంతాల్లో ఎలా మాట్లాడతారో చూపిస్తాను. ప్రతి స్లాంగ్కి ప్రత్యేకత ఉంటుందండి, సో దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే. సో ఫస్ట్ వచ్చి మన తెలంగాణ సైడ్ ఎలా మాట్లాడతారు అని. అరే ఏం చెప్పాలరా భయ్, మస్తు పరేషాన్లు ఉన్నా. ఇంతకు ముందు షాపుకి పోయి మస్తు షర్ట్ చూసిన, రేటు 10,000 ఉండే. అక్కడున్న పోరిని పక్కకు తీసుకుపోయి గిన్ని పైసలేంది తక్కువ గీయరాదే అన్నా. గంతే గ పోరికి తిక్కలేసి షాప్లో లొల్లి లొల్లి చేసింది, నా ఇజ్జదంతా ఖరాబ్ చేసింది. నెక్స్ట్ సెకండ్ వచ్చి మన తూర్పుగోదావరి సైడ్ పక్క విలేజెస్లో స్లాంగ్ ఎలా ఉంటుంది అని. బాబు గారండి, ఓ పాలగడు వచ్చి కూకొని చెప్తానా? మా అయ్యి వచ్చే ఏళ్ళైందండి, టయానికి వెళ్ళకపోతే ముసలోడు గోలెట్టేస్తాడండి. మిగతా పనండి, రేపు పొద్దుగానే వచ్చేసేస్తానండి. హాయ్ అయ్య బాబాయ్ బాబాయ్, నమ్మరేటండి, ఇయ్యే కదండి, రేపు వచ్చి తీసేస్తానండి. హాయ్ ఇది. నెక్స్ట్ థర్డ్ వచ్చి మన నెల్లూరు సైడ్ స్లాంగ్ ఎలా ఉంటుంది అని. యో అబ్బయ్యా, తూరు షాపుకి పోదాంపా, చేతి కదా దెబ్బైందే, ఎవరు కొట్టినారో, యాడికి పోయినా నాకు చెప్పమని చెప్తా ఉండలే, ఆడ మీ నాయనేమో నన్ను తిడతా ఉన్నాడు, ఏమైనా అయితే అడిగేది నన్ను కాదో, ఇక నుండి నువ్వు యాడికి పోయేదిలే. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి మన శ్రీకాకుళం సైడ్ ఎలా మాట్లాడతారు అని. ఓల్ సీన్గా ఎలాగొన్నా వేటి, నన్ను చాలా బాగున్నాను రా, మరి రేట్ కాదు కానీ నీ అమ్మ నువ్వు రాసుకుంటావని పౌడర్ ఇచ్చినదే. ఓల్ బాగోలేదా, ఎందుకట గొప్ప ఇదైపోతున్నావు, నువ్వు నా ఫ్రెండు కదేటి, ఈ చుట్టూ వచ్చినప్పుడు వేరే తీసుకొస్తానులే. సో ఇలా ఉంటుందండి. మీరు కనుక చూసి ఎంజాయ్ చేస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి.